Hi viewers, welcome to Ishtasakhi. ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం సఖి ఫ్యాషన్స్లో ఉన్నాం. మరి ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ శారీస్ని చూపించబోతున్నారో ప్రొపరేటర్ రాజు గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు, ఈ రోజు ఎలాంటి సారీస్ చూపించబోతున్నారు? అంతా డిజైనర్ సారీస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, సో అందులో మేము డిజైనర్ సారీస్ కొన్ని కలెక్ట్ చేసాము, అది చూద్దాం. ఓకే, డెఫినెట్ గా. సో ఫస్ట్ డిజైనర్ సారీ ఏంటి? yes, జార్జెట్ సారీ. ఓకే, చాలా బాగుంటుంది సార్. సో అది కూడా మంచి కలర్ కాంబినేషన్ ఉంది కదా, కలర్ కాంబినేషన్ చాలా మల్టీ కలర్ లాగా వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ జార్జెట్ కూడా ప్యూర్ జార్జెట్ లో ఫ్యాబ్రిక్ వస్తుంది, చాలా స్మూత్, చాలా సాఫ్ట్ అన్నమాట. దీనికి వచ్చేసి పైన బాటమ్ అంతా పార్సీ వర్క్ లాగా ఒక డిజైన్ ఇచ్చేస్తున్నారు, అందులో కూడా మల్టీ కలర్ వీవింగ్ లాగా ఇచ్చేస్తున్నారు. శారీ అంతా టోటల్ వచ్చేసి పళ్ళు పాటుకు వచ్చేటికి బ్రౌన్ అండ్ రెడ్ షేడ్ లో వచ్చేస్తుంది పళ్ళు మాత్రము, మిగతా శారీ అంతా మస్టర్డ్ అండ్ రెడ్ బ్రౌన్ కలర్ లో వచ్చేస్తుంది అన్నమాట. శారీ అంతా, సో మనకి పళ్ళు పాటలు వస్తుంది, మిగతా శారీ అంతా ఇలా 3 షేడ్ లో కంటిన్యూ అవుతుంది. పళ్ళు దగ్గర మాత్రం 2 షేడ్స్ వస్తుంది. మెయిన్ ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏంటంటే బ్లౌజర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సారీ సింపుల్ గా ఉండి బ్లౌజర్ హెవీగా కావాలనుకున్నారు, సో అందులో వచ్చి మేము వచ్చి దీనికి వచ్చి డిజైనర్ బ్లౌజ్ ఇలా చేసాం అన్నమాట. ఇలాంటి బ్లౌజ్ క్రియేట్ చేసాం, కొంచెం హెవీ డిజైనర్ బ్లౌజ్. ఇది నెక్ ప్యాచెస్ మనకి హ్యాండ్స్ గానే పెట్టుకోవచ్చు, లేదా బ్యాక్ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు, ఇంకా ఫుల్ హ్యాండ్స్ లో కావాలంటే ఇట్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓ వావ్, ఓకే. సో మొత్తం డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ మేడం, చాలా బాగుంటుంది సారీ. సో ఈ రోజులో మీకు చెప్పినట్టు సారీ ఎంత సింపుల్ గా ఉన్నా కూడా బ్లౌజ్ హెవీగా వేస్తే దానికి లుక్ చాలా అందంగా వస్తుంది. ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 2100 రూపీస్ పడుతుంది. ఓ, సో 2100 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబిలిటీ ఉంది. మన నెక్స్ట్ సారీ చూసేద్దాం. షూర్ మేడం, ఈ సారీ కూడా చాలా బాగుంటుంది. లైట్ కలర్ షిమ్మర్ జార్జెట్ వస్తుంది, మంచి లైట్ కలర్ లో షేడ్ షేడెడ్ షిమ్మర్ అనిస్తుంది, చాలా బాగుంటుంది. జార్జెట్ మీద షిమ్మర్ వస్తుంది. దీనికి షోల్డర్ పార్ట్ మాత్రము ఇలా డిజైన్ చేస్తున్నాం మేడం, నగ వేసుకున్నట్టు డిజైన్ లాగా వచ్చేస్తుంది అన్నమాట. పైన ఒక సీక్వెన్స్ లాగా వచ్చేస్తుంది, సిల్వర్ సీక్వెన్స్ లాగా ఇచ్చేస్తున్నాం. దాంట్లో కొంచెం వెరిఫికేషన్ కోసం ఒక రెడ్ కలర్ బోర్డర్ కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు అన్నమాట. షోల్డర్ ఈ సారీ బాగా గమనించినట్లయితే డిఫరెంట్ షేడ్ మేడం, లైట్ కలర్ మీద డార్క్ వెళ్ళిపోతుంది, డార్క్ వెళ్తుంది, అది కూడా షైనీ షిమ్మర్ మెటీరియల్ కాబట్టి చాలా బాగుంటుంది. కింద బోర్డర్ కూడా ఏంటంటే దీనికి వచ్చి హైలైట్ వచ్చి ఇట్లా సింపుల్ గా తీసుకున్నాం అన్నమాట, ఒక చిన్న సిల్వర్ బార్డర్ లాగా తీసుకుని రెడ్ కలర్ వెరిఫికేషన్ తోటి అక్కడక్కడ స్టోన్ టచ్అప్ చేసుకుని డిజైన్ చేస్తారనమాట. శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ఫ్యాబ్రిక్ ఇలా పోతుంది. ఓకే, దీనికి వచ్చి బ్లౌజ్ అనేది కంప్లీట్ హెవీగా తీసుకున్నాం. ఓకే, సో ఇంతకు ముందు చెప్పినట్టు మన బ్లౌజెస్ హెవీగా తీసుకుంటున్నాం, చాలా బాగుంటుంది దీని బ్లౌజ్. సో ఇది కంప్లీట్ హెవీగా ఉంది, హెవీ బ్లౌజ్ మేడం, చాలా బాగుంది. చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ కూడా మీకు ఫుల్ హెవీ లాగా వచ్చేస్తుంది అన్నమాట. సారీ కంప్లీట్ వర్క్ చేయించుంది, సో ఫుల్ హెవీ ఉంటుంది. దీని హ్యాండ్స్ కూడా మనకి నెట్టెడ్ హ్యాండ్స్ లాగా, నెట్టెడ్ హ్యాండ్స్, సో 3-4 పెట్టించుకోవచ్చు. ఈ ఓన్లీ ఈ డిజైన్ వర్క్ వచ్చేటట్టు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో శారీ కలర్ కాంబినేషన్ కానీ అండ్ ఈ డిజైన్ అంతా కూడా చాలా హైలైట్ చేశారు. అండ్ ఈ శారీ కాస్ట్? దీని కాస్ట్ కూడా 2100 లో దొరుకుతుంది. ఓకే, సో 2100 కి ఈ శారీ అవైలబిలిటీ ఉంది. మరి ఇవన్నీ డిజైనర్ శారీస్ అండ్ రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? కంప్లీట్ ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ వచ్చేసింది డిజైనర్. షోల్డర్ పార్ట్ మంచి ఎల్లో కలర్ ఇచ్చారు, దానికి వచ్చేసి 2 టైప్ ఆఫ్ బోర్డర్ పెట్టేస్తున్నాం, రెడ్ అండ్ గోల్డ్ బోర్డర్ లాగా ఇచ్చేస్తున్నాం, క్వైట్ ఆపోజిట్, రెడ్ అండ్ గోల్డ్, రెడ్ అండ్ బ్లూ, చాలా సింపుల్ గా ఉంటుంది మేడం. ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే చాలా స్మూత్ ఉంటుంది అన్నమాట, ఫ్యాబ్రిక్ జార్జెట్ అండ్ మంచి ఫాల్ మెటీరియల్, ఫాల్ మెటీరియల్ అండ్ కుచ్చుల పట్టుకు వచ్చేటప్పటికి ఇలా డిజైన్ చేశారు. సో మంచి పీచ్ కలర్ లోనే మనం తీసుకుంటాం, చాలా మంచి డార్క్ పింక్ లాగా తీసేసుకొని దీనికి ఇచ్చి బోర్డర్ అనేది కొంచెం హైలైట్ చేస్తుంది. 2 టైప్ ఆఫ్ బోర్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇంత హెవీగా ఉంటుంది, ఇంత పైన అంతా డిజైన్ లాగా వచ్చేస్తుంది జరీ వీవింగ్ లో. దీని మీద వచ్చి నెట్టెడ్ మీద వచ్చేసి నెట్టెడ్ మీద కూడా మళ్ళీ వర్క్ డిజైన్ చేస్తున్నాం మేడం. సో ఇలా 2 బోర్డర్స్ లా అనిపిస్తుంది మనకి, 2 బోర్డర్స్ లాగా అండ్ ఫినిషింగ్ కూడా మనకి రెడ్ అండ్ గోల్డ్ జరీతో వచ్చేస్తుంది. బోర్డర్ కూడా 2 టైప్ ఆఫ్ బోర్డర్ లో యూజ్ చేసేసారు అన్నమాట. ఓకే, సో ఇది మొత్తం కూడా నాగవనిస్తుంది, మొత్తం కూడా ఇలాగే వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇది కూడా హ్యాండ్స్ కూడా ఇట్లా నెట్టెడ్ హ్యాండ్స్ లాగా వచ్చేసి బ్లౌజ్ అనేది జెట్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 1950 దొరుకుతుంది. ఓకే, సో 1950 రూపీస్కి ఈ సారీ అవైలబిలిటీ ఉంది. ముఖ్యంగా మనం డిజైనర్ బ్లౌజ్ చూసుకున్నా కూడా 1000 అబౌవ్, 1100 అబౌవే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి విత్ డిజైనర్ బ్లౌజ్ అన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మరి ఈ సారీస్ అన్నీ కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? చాలా సింపుల్ వర్క్ మేడం, మంచి షిఫాన్, మంచి షిఫాన్ మీద చాలా సింపుల్ గా బాగుంటుంది. షిఫాన్ మీద మిర్రర్ వర్క్ తీసుకున్నాం. దీనికి కూడా ఏంటంటే సింపుల్ ఒక చిన్న ప్యాచెస్ చేసేసాం, గోల్డ్ ప్యాచెస్, 2 కలర్స్ డిజైన్స్ తోటి మిర్రర్ డిజైన్స్ తీసుకున్నాం అనమాట, పింక్ అండ్ ఎల్లో. ఇట్లా సింపుల్ గా మిర్రర్స్ డిజైన్స్ చేసాం. కిందకు వచ్చేటప్పటికి దీనికి వచ్చి మిర్రర్స్ అనేది హైలైట్ చేసుకుంటూ వస్తాం అనమాట. కింద బోర్డర్ అంతా బోర్డర్ మీద ఒక ఇచ్చేసేసి ఒక ప్యాచ్ ఇచ్చేసి అందులో 2 టైప్ ఆఫ్ మిర్రర్ ఇచ్చేసి బూటీ స్టైల్ లో మిర్రర్ వర్క్ అనేది సారీ మొత్తం ఇలా కంటిన్యూషన్ ఇచ్చుకుంటూ పోతాం అనమాట. సారీ కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది.
అన్నది కంటిన్యూషన్ అవుతుంటుంది అన్నమాట. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, చాలా బాగుంది. మంచి సీ బ్లూ మీద పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కూడా మంచి షిఫాన్ మీద ఇస్తాం కాబట్టి ఎనీ టైం ఎప్పుడైనా సరే మేడం ఇది యూస్ చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ అనేది హెవీగా ఇచ్చారు, కంప్లీట్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. సో డిజైనర్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మన కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ మా దగ్గర ఒక 4 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 1450 లో దొరుకుతుంది. ఓకే, సో 1450 రూపీస్ కి ఈ సారీ అవైలబిలిటీ ఉంది. రాజు గారు, మరి ఆన్లైన్ ద్వారా ఎవరైనా ఆర్డర్ చేసినా కూడా డోర్ డెలివరీ ఉంటుంది కదా? యా మేడం, మేము ప్రోగ్రామ్ లో ఏమైతే సారీస్ చూపించగలుగుతామో ఆ సారీస్ మీకు క్లియర్ ఇమేజెస్ తోటి మేము వాట్సాప్ పెట్టగలుగుతాం మేడం. సో వాట్సాప్ పెట్టింది ఏదైనా కూడా మీరు డోర్ డెలివరీ చేయగలుగుతాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి బ్లూ కలర్ కి సిల్వర్ ప్యాచ్ ఇచ్చేసారు మేడం. ఇది టోటల్ వచ్చి కట్ వర్క్ స్టైల్ అంటారు మేడం. షోల్డర్ మీద అంతా ఒక కట్ వర్క్ డిజైన్ లాగా వచ్చేస్తుంది. దానికి వచ్చేసి ప్లెయిన్ సిల్వర్ కూడా ఒకటి అటాచ్ చేసేస్తున్నారు. మిగతా పార్ట్ అంతా కట్ వర్క్ స్టైల్ వచ్చేసింది, మంచి ఫ్లవర్ డిజైన్ కట్ వర్క్ స్టైల్ తీసుకున్నారు. ప్లెయిన్ షిమ్మర్ లాగా ఇచ్చేసి దీనికి కొంచెం బార్డర్ కొంచెం చేంజ్ చేస్తున్నాను అన్నమాట. ఈ కుచ్చుల దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్లా లైన్స్ లాగా డిజైన్ ఇచ్చేస్తున్నాను మేడం. సిల్వర్ అండ్ బ్లూ కలర్ లైన్స్ ఇచ్చేసి చిన్న ప్యాచెస్ ఇచ్చేస్తున్నాను. సారీ ఏంటంటే చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా రిచ్ కూడా, బార్డర్ వల్ల చాలా హైలైట్ అవుతుంది సారీ. దీనికి బ్లౌజ్ అనేది కంప్లీట్ సిల్వర్ వర్క్, సిల్వర్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాను. సిల్వర్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ కి మనకి బ్లూ కలర్ లైన్స్ ఇచ్చేస్తున్నారు. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకి 1500 రూపీస్ లో దొరుకుతుంది. ఓ, సో 1500 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబిలిటీ ఉంది. వ్యూయర్స్, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే సారీకి కరెక్ట్ రేట్ గెస్ చేస్తే చాలు, మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీని గెలుచుకోవచ్చు. రాజు గారు, ఇది కూడా చాలా బాగుంది. ఓకే, మంచి రెడ్, మంచి రెడ్ కలర్ కి సిల్వర్ ప్యాచ్ లాగా ఒక చిన్న సింపుల్ ప్యాచ్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇదే త్రీ సైడ్స్ కంటిన్యూషన్ వచ్చేసింది. దీనికి వచ్చి సో ఇదంతా షోల్డర్ పార్ట్. దీనికి వచ్చి బ్రౌన్ అనేది డిజైన్ చేశారు. సో రెడ్ కి నార్మల్ గా బ్లాక్ అలాంటివి ఇస్తూ ఉంటారు, కానీ బ్రౌన్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది. దీని కింద బోర్డర్ అనేది కంప్లీట్ హైలైట్ చేశారు. సో ఫ్రిల్స్ పార్ట్ కి మనకు అంతా బ్రౌన్ వచ్చి బ్రౌన్ కలర్ ఇచ్చేసారు. ఫ్రిల్స్ పార్ట్ దగ్గర చాలా హైలైట్ చేశారు, రెడ్ అండ్ సిల్వర్ తో డిజైన్ చేశారు, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అన్నమాట. దీనికి కూడా టోటల్ గా కట్ వర్క్ ప్యాచ్ లాగా డిజైన్ చేశారు అన్నమాట. ఓకే, సో ఫినిషింగ్ మనకి కట్ వర్క్ వస్తుంది, గోల్డ్ అండ్ రెడ్ ప్యాచ్ తీసుకొని అందులో కూడా మనకి స్టోన్ వర్క్ చేశారు అన్నమాట. సారీ కూడా ఏంటంటే మీకు సారీ అంతా టోటల్ ఇలానే వచ్చేస్తుంది. ఓకే, సో ఫ్రిల్స్ పార్ట్ కూడా ఇలానే వస్తుంది, రెడ్ వచ్చేస్తుంది, కుచ్చులకి బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి చాలా హైలైట్ అవుతుంది. జస్ట్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఒక హ్యాండ్స్ కి వచ్చి డిజైన్ వచ్చేస్తుంది, బ్యాక్ డిజైన్ కూడా ఇట్లా సింపుల్ గా పెట్టుకోవచ్చు. ఓకే, సో మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో కలర్స్ ఉన్నాయా? యా మేడం, ఇందులో అంతా ఇది టోటల్ డిజైనర్ పీస్ మేడం, ఓన్లీ సింగిల్ దొరుకుతుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకి 1800 లో దొరుకుతుంది. ఓకే, సో 1800 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబిలిటీ ఉంది. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా. ఇది కూడా కంప్లీట్ జార్జెట్ మీద తీసుకున్నాము. దీనికి వచ్చి కంప్లీట్ ఒక సాటిన్ ప్యాచ్ అనేది చేస్తున్నాము, గ్రే కలర్ సాటిన్ ప్యాచ్ చేస్తున్నాము. షోల్డర్ మీద అంతా పర్సీ వర్క్ డిజైన్ లో వర్క్ వస్తుంది అన్నమాట. చాలా మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. బ్లూ కి మంచి డార్క్ బ్లూ కలర్ తో ఫ్లవర్స్ తీసుకొని అండ్ అందులో కూడా స్టోన్ టచ్ అప్ చేస్తున్నాము అన్నమాట. సారీ అంతా షోల్డర్ పార్ట్ అంతా డిజైన్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇది నుంచి కింద పార్ట్ కి వచ్చేటప్పటికి బ్లూ కలర్ అనేది యాడ్ చేస్తున్నాము అన్నమాట. పైన ఒక కలర్ అండ్ కింద మనకి గ్రీన్ కలర్ అటాచ్ చేస్తున్నాము అన్నమాట బ్లూ కి. ఇదంతా షోల్డర్ పార్ట్ మాత్రం బ్లూ వస్తుంది మేడం. ఓకే, కుచ్చులకు వచ్చేటప్పటికి నెట్ ఇట్లా డిజైన్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నామో బ్లూ కలర్, అదే బ్లూ కలర్ తో మనకి కంప్లీట్ ఫ్రిల్స్ పార్ట్ వస్తుంది. అండ్ ఈ ఫ్రిల్స్ పార్ట్ లో కూడా మంచి డిజైన్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు, లైన్స్ డిజైన్ తీసుకొని అది కూడా మనకి గోల్డ్ జరీతో లైన్స్ డిజైన్. ఓకే, సో బ్లౌజ్ కూడా మనకి ఏదైతే లైన్స్ ఉన్నాయో ఫ్రిల్స్ లో అదే లైన్స్ మనకి బ్లౌజ్ కి ఇచ్చేస్తున్నారు. ₹1750 కి ఈ సారీ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి లాంటి గ్రీనిష్ కలర్ చాలా బాగుంటుంది సారీ. దీనికి వచ్చేసి పైన బార్డర్ వచ్చేసి ఒక థ్రెడ్ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాము. అందులో మళ్ళీ ఒక సీక్వెన్స్ అన్నమాట, సెల్ఫ్ సీక్వెన్స్ లాగా డిజైన్ తీసుకుని ఇట్లా క్రియేట్ చేశారు. కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి రెడ్ కలర్ ప్యాచ్ లాగా చేశారు అన్నమాట. షోల్డర్ అంతా మీకు ఇలా వెళ్తుంది మేడం, షోల్డర్ కలర్ బ్రౌన్ వచ్చేసింది. ఒక సైడ్ మాత్రం కంప్లీట్ కట్ వర్క్ స్టైల్ లాగా ఇచ్చేస్తున్నారు అన్నమాట. ఇట్లా కట్ వర్క్ స్టైల్ రెడ్ కలర్ డిజైన్ చేశారు. షోల్డర్ అంతా మీకు బ్రౌన్ ఇట్లా కలర్ వచ్చేసింది. కుచ్చులకు అనేది హైలైట్ చేశారు అన్నమాట. సో కుచ్చిల కలర్ వచ్చేసరికి మంచి ఆరెంజ్ షేడ్ లోకి వెళ్ళిపోయింది, లైట్ ఆరెంజ్ కలర్ అండ్ డార్క్ లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. దాంట్లో కూడా కుచ్చిల దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఏదైతే కొంగులో యూజ్ చేసామో అదే డిజైన్ తోటి కొంచెం హెవీగా క్రియేట్ చేశారు అన్నమాట. ఒక టెంపుల్ డిజైన్ లాగా తీసుకుని అందులో ఒక డిజైన్ అన్నమాట, గోల్డ్ అండ్ థ్రెడ్ వర్క్ లాగా. సో ఇది మనకి ఆల్మోస్ట్ హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ డిజైన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. ఓకే, సో ఫ్రిల్స్ మార్ట్ మొత్తానికి కూడా ఈ హెవీ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ అనేది కంప్లీట్ రెడ్ ఇచ్చి అండ్ మనకి బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ యూజ్ చేయొచ్చు.
హ్యాండ్స్ కి నెట్ ఇచ్చేస్తారు. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 1850 లో దొరుకుతుంది. ఓకే. సో 1850 రూపీస్ కి ఈ సారీ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది కూడా కంప్లీట్ డిజైనర్ వేర్ లో, ఇది ఒక మెటీరియల్ మేడం. ఇది వచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది. ఈ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఏంటంటే కంప్లీట్ వచ్చేసి ఒక వైట్ కలర్ థ్రెడ్ తోటి బార్డర్ తీసుకున్నాం అనమాట. పైన నుంచి ఒక సీక్వెన్స్ లాగా డిజైన్ తీసుకుని దానికి వచ్చి వైట్ బార్డర్ లో జరీ బార్డర్ లాగా ఇచ్చేసినాం. టోటల్ సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చుకుంటాం. ఇది కంప్లీట్ ఒక వీవింగ్ మీద వచ్చేస్తుంది అన్నమాట. ఓకే. ఇది పట్టు లుక్ వచ్చేస్తుంది మేడం సారీ అంతా. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దీనికి ఇలాగే వెళ్తుంటుంది. కింద బార్డర్ కూడా సేమ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తాం. పైన ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ మనకి కింద కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చాము. సో దీనికి అయితే పల్లు కూడా మనం స్పెషల్ జరీ డిజైన్ లాగా ఇచ్చేస్తుంది. జరీ డిజైన్ తీసుకుని జరీ డిజైన్ లాగా ఇచ్చేసి అందులో కూడా వీవింగ్ డిజైన్ లాగా క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ అని కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ ఒకటి, రన్నింగ్ బ్లౌజ్ ఒకటి ఇచ్చేస్తున్నాం దీనికి. ఇంకోటి వచ్చి దీనికి ఈ సారీకి ఇంకొక డిజైనర్ బ్లౌజ్ కూడా మనం క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. సో రన్నింగ్ బ్లౌజే కాకుండా మీరు స్పెషల్ గా మన డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నారు. అండ్ ఈ డిజైన్ కూడా కంప్లీట్ అందులో ఏదైతే కొంచెం కలర్ మిక్స్ అయి ఉంటుందో అదే డిజైన్ దాంతో తీసుకొని. సో ఇది ఫ్రంట్ అండ్ ఇది బ్యాక్ డిజైన్. బ్యాక్ డిజైన్. ఓకే. సో ఈ సారీ కాస్ట్ విత్ డిజైనర్ బ్లౌజ్ మనకు 2100 దొరుకుతుంది. ఓ సో 2100 కి విత్ డిజైనర్ బ్లౌజ్ మనకి అవైలబిలిటీ ఉంది. సో ఇప్పటిదాకా మనం చాలా డిజైనర్ సారీస్ చూసాం. ప్రతి ఒక్కటి కూడా యూనిక్ గా ఉంది, అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా రీజనబుల్ గా ఉంది. సో నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది మా స్పెషల్ మేడం, సఖీ ఫ్యాషన్ స్పెషల్. ఓకే. ఈ సారీ దీనికి వచ్చి చాలా సింపుల్ గా ఇచ్చేస్తుంది. పైన సీక్వెన్స్ ఒక సిల్వర్ బార్డర్ లాగా ఇచ్చేస్తుంది అనమాట. సారీ మంచి మస్టర్డ్ మేడం, ఇది ఓన్లీ మస్టర్డే వస్తుంది మేడం. దీనిలో కలర్స్ అనేది రావన్నమాట. ఓకే. కింద మీద నుంచి సిల్వర్ బార్డర్ ఇచ్చేస్తున్నాము. అండ్ మధ్యలో అంతా కూడా మంచి షైనీ మంచి షైన్ మేడం, ఒక లాంటి గోల్డెన్ మస్టర్డ్ తీసుకున్నాను అనమాట. సో పళ్ళు అంతా కూడా మన సిల్వర్ వర్క్ తో చాలా హైలైట్ అవుతుంటుంది అనమాట. ఇదంతా కంప్లీట్ ఇట్లా డిజైన్ లాగా ఇట్లా ఇస్తున్నాం. దీనికి బ్లౌజ్ అనేది మేము కంప్లీట్ హెవీగా ఇస్తున్నాం అనమాట. మనకి బ్రోకెట్ డిజైన్ లాగా ఇచ్చేస్తున్నాం అనమాట. ఈ సారీ అంతా ఏంటంటే పళ్ళు బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ప్లెయిన్ ఉన్నా కూడా ఇది మనకి కలర్ వాళ్ళు కావచ్చు, ఈ బార్డర్స్ వాళ్ళకి కావచ్చు, చాలా హైలైట్ అవుతుంది. మెయిన్లీ కలర్ కాంబినేషన్ మీరు ఎక్కడ కట్టుకున్నా మాకు నేమ్ వస్తుంది. సో చూస్తుంటే నాకు ఒకసారి వేసుకోవాలని ఉంది. మీరు చెప్పినట్టు మనకి బోర్డర్స్ వల్ల ప్లెయిన్ అయినా కూడా ఇప్పుడు ప్లెయిన్ సారీస్ అన్ని కూడా చాలా ట్రెండ్ ఉంది. కాంబినేషన్ మాకు హైలైట్ అవుతుంది. అవును. సో చూసారు కదా మనకి పైనంతా కూడా చక్కగా మంచి సిల్వర్ కలర్ అండ్ మధ్యలో మంచి గోల్డెన్ మస్టర్డ్. సో ఈ రెండు కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్. అండ్ ఇంకా పళ్ళు చూసుకున్నట్టు అయితే కూడా మనకి చాలా డిఫరెంట్ గా కంప్లీట్ వర్క్ ఇచ్చారు సిల్వర్ వర్క్. అండ్ దీని కాస్ట్ 4500 లో దొరుకుతుంది. అండ్ దీని కాస్ట్ మనకి 4500 కి సఖీ ఫ్యాషన్ స్పెషల్ సారీ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. గ్రే కలర్ అండ్ బ్లాక్ మేడం, చాలా బాగుంటుంది కాంబినేషన్. దీనికి వచ్చేసి పైన మాత్రం పింక్ కలర్ ప్యాచ్ తీసుకున్నాం మేడం. కంప్లీట్ ఒక ప్లెయిన్ సాటన్ బార్డర్ లాగా తీసుకున్నాం. దానికి వచ్చి బ్లాక్ సీక్వెన్స్ తీసుకున్నాం మేడం. బ్లాక్ సీక్వెన్స్ తీసుకుని సారీ ఎంత ఏంటంటే షేడెడ్ లాగా డిఫరెంట్ గ్రే టు బ్లాక్ వెళ్ళిపోతుంది. ఆ గ్రే లో వచ్చేసి కూడా మళ్ళీ సెల్ఫ్ గ్రే లాగా తీసుకుని డిజైన్ తీసుకున్నాం. అందులో కూడా మళ్ళీ సీక్వెన్స్ టచ్అప్ చేసుకుంటూ వస్తాను. సో కింద నుంచి మనకి చూసుకున్నట్టయితే బ్లాక్ డిజైన్ కొద్దిగా హెవీగా వచ్చేస్తుంది. పైన షోల్డర్ మీద మాత్రం చిన్న చిన్న బుట్టీస్ ఇస్తాము. కిందకి వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ అనేది ఇస్తున్నమాట. అది కూడా సెల్ఫ్ డిజైన్ అనమాట. సెల్ఫ్ సీక్వెన్స్ మీద తీసుకుని మళ్ళీ వర్క్ చేసుకుంటూ వచ్చేస్తాను. దీనికి కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ అవుతుంది. సో ఈ బోర్డర్స్ వల్ల కూడా చాలా హైలైట్ ఉంది. సారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది కదా. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇది ఈ హెవీ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ అనేది చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఓకే. బ్లాక్ ఇచ్చేసి మనకి హ్యాండ్స్ ఇచ్చారు. కావాలి అంటే దీనికి డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి, బ్లాక్ కలర్ కానీ గ్రే కలర్. సో అవన్నీ కూడా చాలా హైలైట్. సో ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 3100 లో దొరుకుతుంది. ఓకే. సో 3100 కి ఈ సారీ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది కూడా మంచి షేడ్స్, బ్లూ లోనే మనకి డిఫరెంట్ షేడ్ కలర్స్ ఉంటాయి, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, ఇంకా బ్లూ కలిపిపోతుంది. పైన షోల్డర్ పార్ట్ మేడం, దీనికి వచ్చి కంప్లీట్ ఒక గోల్డెన్ కలర్ ప్యాచ్ లాగా తీసుకున్నాము. ఇదంతా నెట్ ప్యాచ్ చేశాను అన్నమాట. నెట్ ప్యాచ్ లో కూడా మళ్ళీ జరీ వీవింగ్ తోటి డిజైన్ క్రియేట్ చేస్తాం. అండ్ దాంట్లో కూడా మనకి స్టోన్ వర్క్ టచ్అప్ చేసుకుంటూ వచ్చాము. కింద బార్డర్ కూడా సేమ్ డిజైన్ అనేది హైలైట్ చేస్తాం మేడం. ఓకే. సో పైన కొంచెం హెవీగా తీసుకున్నాం. కింద బార్డర్ ఏంటంటే కొంచెం చిన్నగా తీసుకుని నెట్ మీద సేమ్ మనకి వీవింగ్ కానీ స్టోన్ వర్క్ కానీ అంతా ఉంటుంది. సారీ కూడా ఏంటంటే ఇది మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ తోటి హైలైట్ అవుతుంటుంది అన్నమాట సారీ. అండ్ ఇంత హెవీ వర్క్స్ ఉన్నా కూడా ఏ సారీ కూడా అంత బరువు అనిపించట్లేదు మనకి. అంతా కూడా చాలా లైట్ వెయిట్ అండ్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్. దీనికి వచ్చి బ్లౌజ్ అనేది చాలా సింపుల్ గా ఇచ్చేస్తుంది, ఒకే కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చేసి హ్యాండ్స్ కి మనకి కడ్డి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 1750 లో దొరుకుతుంది. సో ఇందులో మన కలర్ కాంబినేషన్స్ ఇందులో కూడా మీకు 4 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది. ఓకే. సో చూడడానికి కూడా చాలా బాగుంది, ముఖ్యంగా ఈ కలర్ కాంబినేషన్ వల్ల, ఈ ప్యాచ్ వల్ల. సో ఒకసారి కట్టి చూస్తే కూడా బాగుంటుందేమో కదా. అండ్ అది కూడా వేరే కలర్ కడదామా. ఓకే.
సో వ్యూయర్స్ చూసాం కదా, ఇందులో మనం బ్లూ కలర్ కాంబినేషన్ లో చూసాం. శారీ అయితే చాలా బాగుంది, కడితే ఇంకా బాగుంటుంది అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆరెంజ్ షేడ్ లో కట్టి చూస్తున్నాం. సో కంప్లీట్ పైన అంతా కూడా మనకి బార్డర్ విత్ డిజైనర్ బార్డర్ వస్తుంది, కింద అంతా కూడా నెట్ బార్డర్ ఇచ్చి నెట్ మీద కూడా హెవీ వర్క్ తీసుకున్నాం మనం. కంప్లీట్ జెరీ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అయితే చేసుకున్నాం. సో ఇది మనకి కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది. అండ్ కింద నుంచి చూసుకున్నట్టయితే మనకి కొంచెం లైట్ ఎల్లో షేడ్ నుంచి ఆరెంజ్ షేడ్ వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద చూసుకుంటే మనకి కంప్లీట్ పెద్ద బార్డర్ ఇచ్చి దాని మీద కంప్లీట్ యాస్టీస్ పైన ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. నెట్ మీద మనకి కంప్లీట్ గోల్డ్ వర్క్ వచ్చేసి స్టోన్ వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద కూడా పైన ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా ఇలా త్రీ వేరియేషన్స్తో ఉంటుంది. సో ఫ్రిల్స్ పార్ట్లో మనం క్లియర్గా చూడొచ్చు, పైనంతా ఎల్లోష్ వస్తుంది, మధ్యలో ఆరెంజ్, అండ్ కింద వచ్చేసరికి పీచ్ కలర్. అండ్ ఆ కింద మనకి పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా ఈ త్రీ కలర్ కాంబినేషన్ హెవీ బార్డర్తో కంటిన్యూ అవుతుంది. పళ్ళు కూడా మనకి సెపరేట్గా ఏమి ఉండదు, ఆ బార్డరే మనకి త్రీ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. సో ఇందులో ఇచ్చిన బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదా ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో మొత్తానికి శారీ కడితే ఇంత అందంగా ఉంటుంది. బేబీ పింక్ అండ్ బ్రౌనిష్ చాలా రేర్ కాంబినేషన్, అండ్ ఇదంతా కూడా చాలా డిఫరెంట్ మేడం. యాక్చువల్ గా దీనికి వచ్చేసి పైన మొత్తం సాటిన్ బార్డర్ లాగా తీసుకున్నాం, వెల్వెట్ బార్డర్ లాగా తీసుకున్నాం. ఆ వెల్వెట్ లో కూడా ఏంటంటే పీచ్ కలర్ అంటే డిజైన్ చేస్తారు. సేమ్ ఇక్కడ బేబీ పింక్ ఏదైతే ఉందో ఆ బేబీ పింక్ అది కూడా ఒక చిన్న ఫ్లవర్స్ డిజైన్ వచ్చేసి క్రియేట్ చేశారు. షోల్డర్ పార్ట్ మాత్రం ఇట్లా మొత్తం నెట్ మీద కంప్లీట్ నెట్టెడ్ సారీ మీద వచ్చేసింది. నెట్టెడ్ మీద మొత్తం థ్రెడ్ వీవింగ్ తోటి డిజైన్ తీసుకున్నాను. కంప్లీట్ హెవీ వీవింగ్ మంచి బేబీ పింక్ మీద. దీనికి వచ్చి కింద బ్రౌన్ అనేది హైలైట్ చేసింది బేబీ పింక్ కి బ్రౌన్. సో ఇది కూడా నెట్ మీద మనకి బ్రౌన్ మీద మళ్ళీ సెల్ఫ్ కలర్, సెల్ఫ్ కలర్ లాగా లేదా గ్రీన్ కలర్ వస్తుంది. దాంతో సెల్ఫ్ డిజైన్ కూడా త్రీ కలర్స్ డిజైన్స్ తీసుకున్నాడు. పైన ఒక డిజైన్ వస్తుంది, మిడిల్ లో ఒక డిజైన్ వస్తుంది, కింద ఒక డిజైన్ బార్డర్ వస్తుంది. సేమ్ అనేది బార్డర్ అనేది కంటిన్యూషన్ చేస్తున్నాము. ఓకే, సాటన్ బార్డర్ లాగా తీసుకొని డిజైన్ చేస్తున్నాము. సో మనకి షోల్డర్ పార్ట్ అంతా అంత హెవీగా ఉంటుంది. కుచ్చిల ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి మనకి కంప్లీట్ బేబీ పింక్ నెట్ ఇచ్చేసి హాఫ్, అండ్ ఆ హాఫ్ అన్నది కూడా మనకి కంటిన్యూ అయిపోతుంది వచ్చేసింది. దీనికి వచ్చి బ్లౌజ్ కూడా మనం కంప్లీట్ సాటిన్ మీద ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో కంప్లీట్ వెల్వెట్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాము. దీనికి వచ్చి పెట్టికోట్ కూడా మనం డిజైన్ చేస్తున్నాము. అంటే కలర్ కాంబినేషన్ యాక్చువల్ గా దొరకడం చాలా కష్టం, చాలా కష్టం మనకి హాఫ్ అండ్ హాఫ్ దొరకడం కష్టం కాబట్టి కలర్ కాంబినేషన్ తోటి అందువల్ల మేము పెట్టికోట్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ తోటి పెట్టికోట్ కూడా ఇచ్చేస్తున్నాం అన్నమాట సారీకి. ఓకే డిజైన్. సో వెల్వెట్ మీద ఏదైనా డిజైన్ చేపించుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 3500 లో దొరుకుతుంది. ఓకే, సో 3500 కి ఈ సారీ అవైలబిలిటీ ఉంది. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా ఎంత బాగున్నాయి, డిజైనర్ సారీస్. మరి సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో ఉన్నాయి. అండ్ రాజుగారు నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి డిజైనర్ సారీ లో కట్ వర్క్ స్టైల్ అంటారు మేడం. దీనిది మంచి పింక్ మేడం, క్రాంటి డిఫరెంట్ పింక్ వస్తుంది. దానికి వచ్చేసి రెడ్ బార్డర్ అనేది కంప్లీట్ హైలైట్ చేస్తాం. ఈ రెడ్ బార్డర్ లో కూడా ఏంటంటే మళ్ళీ జరీ వీవింగ్ లాగా తీసుకున్నాం మేడం. జరీ వీవింగ్ లాగా తీసుకుని కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ చేశారు అన్నమాట. షోల్డర్ మీద అంతా చిన్న బార్డర్ లాగా డిజైన్ వచ్చేసి దీనికి వచ్చి హైలైట్ అనేది కట్ వర్క్ స్టైల్ తీసుకున్నాం. సో కింద బార్డర్ కొంచెం స్కర్ట్ బార్డర్ తీసుకుని బార్డర్ లాగా తీసుకుని అందులో నెట్ మీద రెడ్ అనేది హైలైట్ చేశారు అన్నమాట. పింక్ అండ్ రెడ్ అనేది చాలా రేర్ గా వస్తుంది కాంబినేషన్. దీనికి వచ్చి ఈ రెండు కాంబినేషన్స్ హైలైట్ అవుతుంటుంది సారీ. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ అనేది ఈ డిజైన్ అనేది కంటిన్యూషన్ అవుతుంటుంది. ఓకే, ఇలా వచ్చేస్తుంది మేడం. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది మనం రెడ్ కలర్ లో డిజైన్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, పట్టు డిజైన్ లాగా తీసుకుని. సో ఇది కంప్లీట్ గా మనం రెడ్ ఇచ్చేసి పట్టు డిజైన్, పట్టు డిజైన్ లాగా ఇచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి మంచి హెవీగా ప్యాచ్ ఇవ్వడం వల్ల సో హ్యాండ్స్ కూడా వర్క్ ఉంటుంది. ఇది చాలా హైలైట్ అవుతుంటుంది అన్నమాట సారీ. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 3400 లో దొరుకుతుంది. ఓకే, సో 3400 కి డిజైనర్ సారీ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నాం సారీ అంతా. కంప్లీట్ డిజైనర్ పీస్ అది, ఫ్లోరల్ అన్నమాట. ప్యూర్ సాటిన్ మీద వస్తుంది కాబట్టి వెయిట్ రాదు మేడం, చాలా లైట్ వెయిట్ మీద వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, దీనికి వచ్చేసి బార్డర్ కంప్లీట్ పాసిన ఫస్ట్ బార్డర్ తీసుకుంటే మనకి ఒక కంప్లీట్ గోల్డెన్ లాగా తీసుకున్నాం అన్నమాట. గోల్డెన్ లాగా తీసుకుని అందులో కూడా సీక్వెన్స్ డిజైన్ లాగా తీసుకున్నాం. ఓకే, దీనికి వచ్చి ఒక లైట్ కలర్ పింక్ లాగా ప్యాచ్ చేస్తున్నాం అందులో కూడా సీక్వెన్స్ చేస్తున్నాం. సారీ అంతా ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ లాగా ఇట్లా సాటిన్ మీద ఫ్లోరల్ ప్రింట్ తీసుకున్నాం. ఓకే, సో ఈ బార్డర్ మనకి త్రీ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు దగ్గర మాత్రం కొంచెం హైలైట్ అవుతుంటుంది మేడం సారీకి. సో స్టోన్ వర్క్ తీసుకున్నారు, కంప్లీట్ మనకి ఫ్లవర్ డిజైన్ లో స్టోన్ వర్క్ తీసుకొని ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాము. కింద బార్డర్ కూడా సేమ్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. షోల్డర్ మీద మాత్రం ఇలా షోల్డర్ పార్ట్ కుచ్చిలో కొట్టేటప్పటికి ఇట్లా క్రష్ వీవింగ్ ఇచ్చేస్తున్నాము. సో గోల్డ్ క్రష్ ఇచ్చేసి మనకి షిమ్మర్ టైప్ లో కూడా ఉంది కాబట్టి మంచి షైనింగ్ గా ఉంటుంది. అండ్ ఆ బార్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. దీని కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నాము. ఓకే, సో కంప్లీట్ మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ తీసుకొని కింద మనం సేమ్ హ్యాండ్స్ కి డిజైన్ ఇస్తున్నాం. బ్లౌజ్ గాని కొంచెం ఏదైనా డిఫరెంట్ గా ప్యాటర్న్ ఏదైనా పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఏదైనా ఫ్లోరల్ డిజైన్ కానీ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకి 3700 లో దొరుకుతుంది. ఓకే, సో 3700 కి సారీ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. టోటల్ కట్ వర్క్ స్టైల్ అంటారు ఇది కూడా. దీనికి వచ్చేసి పైన కలర్ ప్లెయిన్ కలర్ రిబ్బన్ బార్డర్ లాగా ఒక
గ్రీన్ కలర్ లో వచ్చేసింది మేడం. సీక్వెన్స్ డిజైన్ లాగా మళ్ళీ ఇంకొక డిజైన్ ప్యాచ్ అనమాట. ఇది వచ్చి కట్ వర్క్ స్టైల్ వచ్చేసింది. కట్ వర్క్ స్టైల్ అనమాట. ఒకే బార్డర్ లోనే త్రీ కలర్స్ బార్డర్ అనేది డిఫరెంట్ చేస్తున్నాం. మంచి బ్లూ కలర్ కి లైట్ పిస్తా గ్రీన్ లాగా డిజైన్ చేశారు. చాలా బాగుంటుంది. సరే కింద బార్డర్ ఇట్లా డిజైన్ చేశారు అనమాట. కంప్లీట్ కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ తీసుకొని సిల్వర్ అండ్ జెరీ వర్క్ తీసుకొని చేశారు అనమాట. సేమ్ బార్డర్ ని టూ బార్డర్ కంటిన్యూషన్ అవుతుంటుంది. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ కంటిన్యూషన్ అవుతుంది. ఓకే. సో ముఖ్యంగా కలర్ కాంబినేషన్ వల్ల చాలా హైలైట్ అవుతుంటుంది. దీనికి బ్లౌజ్ అనేది కంప్లీట్ పట్టు క్లాత్ మీద ఇట్లా ఇచ్చేస్తున్నాం డిజైన్. ఓకే. సో కంప్లీట్ పట్టు క్లాత్ అండ్ ఇది కూడా చాలా సాఫ్ట్ గా కంఫర్టబుల్ గా ఉంది. ఓకే. సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ యాస్ ఇట్ ఇస్ చేసేస్తున్నాం అన్నమాట. హ్యాండ్స్ కి ఇచ్చేస్తున్నాం. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 2800 దొరుకుతుంది. ఓకే. సో 2800 కి ఈ సారీ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. బనారస్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. దీనికంతా కంప్లీట్ షోల్డర్ మీద నుంచి కంప్లీట్ గోల్డెన్ బార్డర్ లాగా ఇచ్చేసినాం. అందులో కూడా సెల్ఫ్ డిజైన్ లాగా వీవింగ్ తీసుకున్నాం. షోల్డర్ మీద మాత్రం టూ కలర్స్ డిజైన్స్ తోటి తీసుకున్నాం. ఒక జరీ కలర్ అండ్ సెల్ఫ్ డిజైన్స్ తోటి బుటీస్ తీసుకున్నాం. సో త్రీ సైడ్స్ ఈ బార్డర్ కంటిన్యూషన్ అవుతుంది. కుచ్చిళ్ళు అనేది షోల్డర్ పార్ట్ షోల్డర్ పార్ట్ అండ్ ఫ్రిల్స్ దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్ నెట్టెడ్ మీద డిజైన్ చేశారు. ఒక నెట్టెడ్ మీద మంచి గోల్డెన్ కలర్ నెట్టెడ్ మీద డిజైన్ చేశాను. దీనికి బార్డర్ అనేది కంప్లీట్ హైలైట్ చేశారు. హైలైట్ చేశారు. హైలైట్ చేశారు అన్నమాట. కంప్లీట్ బార్డర్ మీద మొత్తం కట్ వర్క్ స్టైల్లో ఒక డిజైన్ చేసుకున్నాను. ఓకే. సారీ కూడా ఏంటంటే కుచ్చులకు అంతా గోల్డెన్ వచ్చేస్తుంది. షోల్డర్ మీద వచ్చి బ్లూ వచ్చేస్తుంది. సేమ్ ఆ బ్లూ అనేది బ్లౌజ్ కూడా ఇచ్చేస్తున్నాను అన్నమాట. ఓకే. ఇలా డిజైన్ అనేది వచ్చేస్తుంది. సో హ్యాండ్స్ కి మనకి ఆ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 3150 లో దొరుకుతుంది. ఓకే. సో 3150 రూపీస్ కి సారీ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి కాటన్ ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నాం మేడం. డిజైన్ అనేది చాలా బాగుంటుంది సారీ. దీని చాలా సింపుల్ అండి. హైలైట్ బార్డర్ అనేది కంప్లీట్ ఒక చిన్న కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాము. సారీ అంతా పోల్కా డాట్స్ తోటి ఇట్లా డిజైన్ తీసుకున్నాము. సారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పోల్కా డాట్స్ అనేది హైలైట్ అవుతుంది. కాటన్ మీద కాబట్టి రిచ్ లుక్ అనేది వచ్చేసింది. సారీ కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిజైన్ అనేది కంటిన్యూషన్. సో ఈ బార్డర్ మనకి పైన ఏదైతే ఉందో కింద కూడా సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. దీనికి వచ్చేసి పళ్ళు కూడా చాలా సింపుల్ గా ఇచ్చేస్తుంది. సో ఇందులో పళ్ళు కూడా మనం ఆ కడ్డీ స్టైల్లో తీసుకొని ఫినిషింగ్ ఇచ్చాము. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాము. ఓకే. సో మొత్తం అంతా కూడా సెల్ఫ్ లో ఉంది కాబట్టి మనం బ్లౌజ్ కూడా ప్లెయిన్ తీసుకొని అటు ఇటు కడ్డీ బార్డర్ డిజైన్ అని పెట్టుకోవాలితే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఏమైనా కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి? ఇందులో మీకు 3 కలర్స్ అవైలబుల్ దొరుకుతుంది మన దగ్గర. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి 1250 రూపాయస్ పడుతుంది. ఓకే. సో 1250 రూపాయస్ కి సారీ అవైలబిలిటీ ఉంది. సో చిన్న చిన్న పార్టీస్ అన్నిటికీ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో ఉన్నాయి. రాజు గారు మరి ఈ రోజు అన్ని కూడా మంచి డిజైన్ వేర్ సారీస్, పార్టీ వేర్ సారీస్ అన్ని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈరోజు సఖీ ఫ్యాషన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ డిజైనర్ శారీస్ని మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి శారీస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.